ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి, స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు, నేను ఇప్పటికే చూశాను, అతనికి నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు, మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తిరగదాం అనుకున్నాడు. ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు, డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళో మీకు? కనపడిందా? నేనే కదా హత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో, అవునా కాదా? బాబాయిని గొడ్డలతో లేపేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు. గులకరాయి డ్రామా ఆడతారు, నేనే గులకరాయితో, కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు. మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు, నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు. ఏం తమ్ముళ్ళు చూశారు కదా, ఈ డ్రామాలు రాయండి, ఏం చేద్దాం ఏం చేద్దాం? నా బాధ నన్ను గురించి కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి, 5 కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా. నా బాధ, నా ఆవేదన ఒకటే, నేను ఆ రోజు అభివృద్ధి చేశాను, మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను. అయితే నేను చేసింది తెలుగు జాతి కోసం చేశాను. ఆ రోజు విభజన జరిగింది, హేతుబాధ్యత లేదు, అది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి, నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయాను. అదే అమరావతి. ఏం తమిళ్లో అమరావతి రోజు ఏమైంది చూసారా? పేదరు భరుస్తున్నాడు, డబ్బులు లేవు, నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాడు. నేను ఈ మాటే చెప్పాను, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్ళు వస్తావు నా కాదా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు, లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి, కడుక్కోవడానికి కూడా నీళ్లుండు, అవునా కాదా? అదే పరిస్థితి. ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ఒక్కొక్కరి పైన 8 లక్షల రూపాయలు అదనపు భారం వేశాడు మీ మీద. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా?